ఓకే ఈరోజు మార్కెటింగ్లో ధర నిర్ణయము అలాగే ధర నిర్ణయానికి సంబంధించి మనం కొంత ఇన్ఫర్మేషన్ నిన్న మాట్లాడుకున్నామండి. ఈరోజు ధర నిర్ణయం ఉంచడం వల్ల వాళ్ళ ఉద్దేశ్యాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాము. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రైసింగ్, ఇక్కడ ధర నిర్ణయించడం వల్ల మనకి నిన్న డెఫినేషన్లో మనం చెప్పినట్టుగా ఒక నిర్ణీతమైనటువంటి సమయంలో ఒక వస్తువు గల పరిమాణాత్మకమైనటువంటి విలువను ఇక్కడ ధరగా మనం చెప్పుకోవచ్చును. అయితే ధర నిర్ణయించడం వల్ల ఏమిటి అని మనం మాట్లాడినట్లయితే, సాధారణంగా ప్రతి వ్యాపార సంస్థ ధర నిర్ణయం ద్వారా తమ ధ్యేయాన్ని సాధించవాలని ఆశిస్తుంది. అంటే ప్రతి వ్యాపార సంస్థ కూడా తన ధ్యేయాలు అనేటటువంటి సాధించడానికి ఈ ధర నిర్ణయం అనేటటువంటిది ఒక సాధనంగా మనకి పనికొస్తుందని చెప్పుకోవచ్చును. అంటే ఈ ధర నిర్ణయం ద్వారానే తమ లక్ష్యాలు ఏమిటి అనేటటువంటిది ఆశించడం అనేటటువంటిది తిరుగుతుందండి సాధించడానికి. అలాగే వ్యాపార సంస్థ ఎల్లప్పుడూ కూడా ధర నిర్ణయ ఉద్దేశ్యాలని వెల్లడి చేయాలి. అంటే ప్రతి వ్యాపార సంస్థ కూడా ధర నిర్ణయ దానానికి ధర నిర్ణయానికి సంబంధించి ఎప్పుడూ కూడా ఉద్దేశ్యాలని వెల్లడి చేయాలండి తప్పకుండా. ఎందుకంటే ఏ వ్యాపార సంస్థ కూడా ఒకే ధర నిర్ణయంతో సంతృప్తి చెందడం అనేటటువంటిది ఉండదు కాబట్టి. సో ఈ ధర నిర్ణయ విధానాలను మనం దాని ద్వారా సంస్థ ధర నిర్ణయ విధానాలని పద్ధతుల ద్వారా యొక్క ఉద్దేశ్యాలను మనం చూసినట్లయితే మొట్టమొదటిగా పాయింట్గా మనం చెప్పుకోవడానికి అంటే లాభాలను గరిష్టీకరణ చేయడానికి ఈ ధర అనేటటువంటి నిర్ణయం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్కి సంబంధించి ఇక్కడ ఈ ధర అనేటటువంటిది ఎంతైనా ఈ ధర నిర్ణయం అనేటువంటి ఉద్దేశ్యం అనేది ఏమిటి అని ప్రధానంగా లాభాలని గరిష్టీకరణ చేయడం కోసము, అలాగే మార్కెట్లో వాటాను కూడా గరిష్టీకరణ చేయాలి అంటే తప్పకుండా ధర అనేటటువంటిది ఉండాలి. ఎందుకంటే మంచి మార్కెట్టు వాటా సంస్థ ప్రగతికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చును. అంటే ఒక వ్యాపార సంస్థ తన మార్కెట్ వాటాను పెంచుకోవడానికి అలాగే తన పోటీదారులతో పోల్చి చూసినప్పుడు తన వస్తువుల ధరలను అనేటటువంటి తగ్గించడము జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మార్కెట్లో వాటాని తను గరిష్టీకరణ చేసుకోవాలి అంటే తప్పకుండా ఈ ధర నిర్ణయం అనేటటువంటిది తోడ్పడుతుందండి. ఎందుకంటే వ్యాపార సంస్థ తన మార్కెట్ వాటాను పెంచుకోవాలి అంటే అది ఆటోమేటిక్గా పోటీకి సంబంధించి అంటే తన వస్తువులకు సంబంధించేటటువంటి పోటీని కనుక మనం చూసినట్లయితే ఆటోమేటిక్గా ధర అనేటటువంటిది తగ్గించడము. ఈ ధర తగ్గింపు ఎప్పుడైతే చేశారో వినియోగదారులు అనేటటువంటి వాళ్ళకి ప్రయోజనం అనేటటువంటిది పొందుతారండి. ధర ఎప్పుడైతే తగ్గించారో వినియోగదారుడు వాడి ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ధర తగ్గింపు వలన సంస్థ సంపాదించే లాభాల మార్జిన్లు తక్కువగా ఉన్నప్పటికీ పోటీదారులు మార్కెట్లోకి ప్రవేశించకుండా ఈ ధర తగ్గింపు ద్వారా వాళ్ళు నిరుత్సాహపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైతే ధర తగ్గిస్తే ఎవరికి బెనిఫిట్ అంటే ఆటోమేటిక్గా వినియోగదారుడికి అది బెనిఫిట్గా చేకూరుతుందండి. ఆటోమేటిక్గా పోటీదారులు ఇంకా ఆ మార్కెట్లో ప్రవేశించకుండా వాళ్ళు నిరుత్సాహపరచడానికి ధర తగ్గించడం అనేటటువంటిది చేస్తూ ఉంటాయి సంస్థలు. ఆటోమేటిక్గా మార్కెట్లో వాటాని వీళ్ళని గరిష్టీకరణ చేసుకోవడానికి అంటే వీళ్ళకంటూ ఒక స్టేజ్ అక్కడ ఉండడానికి వాళ్ళ ఒక స్టేటస్ మెయింటైన్ చేయడానికి మార్కెట్లో ఈ ధర నిర్ణయం అనేటటువంటిది ఎంతగానో ఇక్కడ ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చును. అట్లాగే ధరల స్థిరీకరణ కొరకు కూడా ఈ ధరల స్థిరీకరణ చేయడం అనేటటువంటిది కూడా ఈ ధర నిర్ణయం యొక్క ఉద్దేశ్యంగా మనం చెప్పుకోవచ్చును. ఎందుకంటే ధరల్లో వచ్చేటటువంటి హెచ్చు తగ్గుల వల్ల ఆటోమేటిక్గా పోటీదారుల మధ్య ధరల్లో కూడా యుద్ధం లేకుండా చూచడము అద్వైతం. అలాగే దీర్ఘకాలంలో సంస్థ సాధించేటటువంటి ధ్యేయాలు సాధన సంస్థ ఎంచుకున్న ధర నిర్ణయాన్ని విధానాన్ని బట్టి ఉంటాయండి. అంటే
ఎప్పుడైతే ధరల్లో వచ్చేటటువంటి హెచ్చు తగ్గులు అనేటటువంటి ఉంటాయో ఆటోమేటిక్గా మార్కెట్లో ఉండేటటువంటి పోటీదారుల మీద యుద్ధం చేయడానికి ఈ ధర నిర్ణయం అనేటటువంటిది ఎంతగానో మనకి దోహదపడుతుంది. కాబట్టి ఈ ధరల్ని స్థిరీకరణ చేయడం అనేటటువంటిది ఈ మార్కెటింగ్లో చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చును. అలాగే వినియోగదారుడు చెల్లించగలిగేటటువంటి స్తోమత, ఇక్కడ ఈ నిర్ణయించేటటువంటి ఉత్పత్తిదారులు వాళ్ళు వస్తువులు తయారు చేసి ఆ వస్తువును అమ్మజూపేటటువంటి ధరలు వినియోగదారుని యొక్క స్తోమతను కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ధర నిర్ణయం అనేటటువంటి చేయాలండి. ఎందుకంటే వినియోగదారుడే కదా మనకి ఈ వస్తువుకు సంబంధించినటువంటి రాజుగా మనం చెప్పుకోవచ్చిన వ్యాపారానికి. అందుకోసం వాడు తయారు చేసినటువంటి వస్తువులను వినియోగదారుడు కొనుగోలు చేస్తేనే ఆ ఉత్పత్తికి ఆ వస్తు తయారీకి అర్థం అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు చెల్లించగలిగేటటువంటి స్థితిలో అంటే వాడి యొక్క స్తోమతకు అనుగుణంగా ఇక్కడ వస్తువులకు సంబంధించేటటువంటి ధరల్ని చేస్తూ ఉండాలండి. ఉదాహరణకి ఇవి ఈ ధరలు కూడా ఏంటంటే అందరికీ ఒకే రకంగా కాకుండా ఇక్కడ వాళ్ళ యొక్క స్తోమతకు అనుగుణంగా అంటే వ్యక్తికి కూడా ఈ స్తోమత ఆధారంగా ఈ ధరలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకి మనం రైల్వేలు డిపార్ట్మెంట్ మనం చూసామనుకోండి, భారతీయ రైల్వేలు చూడండి, వివిధ తరగతుల వారికి వివిధ రకాలుగా ఇక్కడ రేట్లు ఛార్జీలు అనేటటువంటిది ఏర్పాటు చేయడం ఉంటుంది. అంటే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, అలాగే ఆర్డినరీలు లేదా జనరల్ జనరల్లు ఇలా మనం చెప్తూ ఒక్కొక్కదానికి ఒక్కొక్క రేటు ఇక్కడ మనం చెప్తూ ఉంటారంటే రేట్లు ఫిక్సేషన్ చేస్తూ ఉంటారు. అంటే వాడికి ఉండేటటువంటి స్తోమతను కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఛార్జీలు కలెక్ట్ చేయడం అనేది ఎలా చేస్తున్నారో వ్యాపార సంస్థలు కూడా అంటే వినియోగదారుని యొక్క స్తోమతకు అనుగుణంగా చెల్లించగలిగేటటువంటి స్తోమతకు అనుగుణంగా ఈ ధర నిర్ణయం అనేటటువంటిది కూడా ఉండాలన్నమాట. అంటే బిలో లో క్యాటరీ పీపుల్ ఎంతవరకు దీన్ని పే చేయగలరు, అటు అందులో రైల్లో ప్రయాణం చేయాలి, టికెట్ రేటు ఎలా ఎంత ఉండాలి, అలాగే హై క్లాస్ పీపుల్స్కి ఎంత ఉండాలి, అందుకని ఇవన్నీ కూడా వాళ్ళు చెల్లించగలిగేటటువంటి స్తోమతను ఆధారం ఇక్కడ ధర నిర్ణయం అనేటటువంటిది చేయాలండి. సో అందుకోసం ఇది లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చును. అలాగే పోటీదారుల ధరలను ప్రభావితం చేయటం ఎప్పుడైతే, ఎందుకంటే మనకి ఆల్టర్నేటివ్ మనం ప్రొడక్షన్లో ఇంట్రడక్షన్ చేసామో ఒక ప్రొడక్ట్ని ఆటోమేటిక్గా ఎప్పుడైతే గ్రోత్ చెందుతుందో ఆటోమేటిక్గా కాంపిటేటర్స్ తయారవుతారు. ఆటోమేటిక్గా కాంపిటేటర్స్ ఎప్పుడైతే తయారయ్యారో ఆటోమేటిక్గా మన ప్రొడక్ట్ కొంచెం డౌన్ అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. బికాస్ ఆఫ్ ఓన్లీ వేరియేషన్ ఆఫ్ ప్రైస్ అండి. ఎందుకంటే మనం ఎక్కడ తయారీ ఎంత అవుతుంది, దాని క్వాలిటీ ఏంటి, దాని యొక్క సైజు ఇవన్నీ కూడా చేసి మార్కెట్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తామండి. కానీ కాంపిటేటర్ ఏం చేస్తాడంటే దాన్ని మన వస్తువును అనగదొక్కేసి వాడు పైకి వెళ్ళడం కోసము కొంత క్వాలిటీ తగ్గించేసినప్పటికీ కూడా ఆటోమేటిక్గా ప్రైస్ అనేటటువంటిది అక్కడ వేరియేషన్ చూపించడం వల్ల ఆటోమేటిక్గా ఎక్కువ మంది వినియోగదారులు దానికి అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ఈ పోటీదారుల ధరల్ని ప్రభావితం చేయడము దానికి కూడా ఈ ధర నిర్ణయం అనేటటువంటిది ఉండాలండి. అంటే ఒక వ్యాపార సంస్థ నిర్దేశించేటటువంటి ధర స్వరూపము పోటీదారుల ధరను ప్రభావితం చేసేటటువంటి విధంగా ఉండాలి. అంటే ఇతర సంస్థలు ఒకే వస్తువును తమ ధరతో సమానంగా అమ్మే విధంగా ఉండాలి. అంటే ఇతర సంస్థలు కూడా వాడు ఉదాహరణకు మనం 10 రూపాయలు అమ్ముతున్నాం అనుకోండి, వాడు 5 రూపాయలకి అమ్మేసి ముందుకెళ్ళిపోతే పని అవ్వదు. అందుకోసం అందరికీ కూడా ఇది ఒకే రకంగా అంటే అటు పోటీదారుడైనా సరే ఇటు వీడైనా సరే ఇంతకు మించి అమ్మతే మనం లాస్ అయిపోతాము, ఈ ధర కన్నా ఇంతకు మించి అమ్మకూడదు అని ఒకే విధంగా ఉండేటట్టుగా ఇక్కడ ఈ వినియోగదారుల ధరలను కూడా ప్రభావితం చేయడం అనేటటువంటిది ఈ ధర నిర్ణయ విధానంలో చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చును. అలాగే పెట్టుబడిపై ఆశించేటటువంటి రాబడి, అంటే మనం పెట్టుబడి అనేటటువంటిది పెట్టినప్పుడు ఆ వస్తువుకు సంబంధించి తన ప్రతి వ్యాపార సంస్థ కూడా అతను పెట్టినటువంటి పెట్టుబడికి సంబంధించి సరైనటువంటి రీతిలో ఆశించేటటువంటి విధంగా ఆ పెట్టుబడికి తగినటువంటి ప్రతిఫలం అనేటటువంటిది ఆశించినటువంటి స్థితిలో ఆ రాబడి పొందినప్పుడే ఆ పెట్టుబడికి సార్థకత ఉంటుంది. కాబట్టి ఆ పెట్టిన దానికి సో దానికి అనుగుణంగా ఈ ధర నిర్ణయం కనుక చేసినట్లయితే ఆటోమేటిక్గా అటు ఆ పెట్టుబడి అనేటటువంటిది నిరుపయోగం అవ్వకుండా సార్థకత అనేటటువంటి చేకూరుతుంది. సో పెట్టుబడికి తగ్గట్టుగా ఆశించేటటువంటి రీతిలో రాబడికి సంబంధించి ధర నిర్ణయం కూడా ఒక ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చును.
అలాగే ఇతర వ్యక్తుల దగ్గర నుంచి లేదా బయట ఉండేటటువంటి ఆ పోటీదారుల నుంచి తట్టుకోవడానికి కూడా ఈ ధర నిర్ణయం ఒక ఉద్దేశంగా మనం చెప్పవచ్చును. ధర నిర్ణయం యొక్క ఉద్దేశం మనం చెప్పవచ్చును. అలాగే వనరులను సమీకరణ చేయడం కోసము, అలాగే అమ్మకాలలో వృద్ధిని సాధించడం కూడా ఈ ఈ వస్తువు యొక్క ధర నిర్ణయం యొక్క ఉద్దేశాల కింద మనం చెప్పుకోవచ్చునండి. సో ఇవి మెయిన్ ఆబ్జెక్ట్. ధర నిర్ణయం యొక్క ఉద్దేశం దేనికి అన్నట్లయితే, మనం లాభాలు గరిష్టీకరణ చేయడం కోసం, మార్కెట్లో వాటాని పెంచుకోవడం కోసము, అలాగే ధరల్లో స్థిరీకరణ కోసము, పోటీదారుల ధరలను ప్రభావితం చేయడం కోసము, అలాగే అమ్మకాలలో వృద్ధిని సాధించడం కోసము, వనరులను సమీకరించడం కోసము, పోటీని తట్టుకోవడం కోసము. సో ఇవన్నీ కూడా మనకి మనం చెప్పుకోవచ్చునండి. అలాగే వినియోగదారుల స్తోమతను ఆధారంగా చెల్లించగలిగేటటువంటి స్తోమతను కూడా దృష్టిలో పెట్టుకుని ధర నిర్ణయం చేయడం అనేటటువంటిది, ఇవన్నీ కూడా మెయిన్ ఆబ్జెక్టివ్స్గా మనం ఈ ప్రైసింగ్ డిసిషన్లో మనం చెప్పుకోవచ్చునండి. సో ఇందులో ఒకసారి చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ఎవ్రీ ఫర్మ్ షుడ్ డిసైడ్ అపాన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రైసింగ్ బిఫోర్ డిటర్మైనింగ్ ద ప్రైస్. ది మెయిన్ గోల్స్ ఆఫ్ ప్రైసింగ్ ఆర్ అచీవింగ్ టార్గెట్ రిటర్న్స్, స్టెబిలైజేషన్ ఆఫ్ ప్రైస్, మార్కెట్ షేర్, ప్రివెన్షన్ ఆఫ్ కాంపిటీషన్, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్, ప్రమోషన్ ఆఫ్ డెవలప్మెంట్ activity, resource mobilization, influence the price of competitor's product, etc. So these are the main objectives of the pricing decisions. So the next important question is the various stages in the determination of price, various stages in determination of price. అంటే ధర నిర్ణయ ప్రక్రియలో ఉండేటటువంటి దశలు ఏమిటి, అంటే డిఫరెంట్ స్టేజెస్ అండి. సో చాలా చాలా ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అంటే అన్ని సంస్థలకు అన్ని రకాల వస్తు సేవలకు ఒకే విధంగా ధర నిర్ణయం అనేటటువంటిది ఉండదు. అర్థమైందండి, అన్ని సంస్థలు కూడా అన్ని రకాల వస్తువులకి కూడా ఒకే రకమైనటువంటి ధర అనేటటువంటిది ఉండదు అని చెప్పుకున్నాము. ధర నిర్ణయం అనేటటువంటిది డిమాండ్, పోటీ, వినియోగదారుని యొక్క అంచనాలు, ప్రభుత్వ విధానాలు వంటి ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ధర అనేటటువంటిది డిమాండ్ని బట్టి, అక్కడ ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ ప్యాటర్నాలజీ విధానాలను బట్టి, అట్లాగే వినియోగదారుని యొక్క అంచనాలను బట్టి, పోటీని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా ధర నిర్ణయ ప్రక్రియలోని అంశాలని మనం చూసినట్లయితే, ఒకటి వస్తు సేవల డిమాండ్ని అంచనా వేయటము, దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ అండి. వస్తు సేవల డిమాండ్ను అంచనా వేయటము. ధర నిర్ణయం చేసేటప్పుడు వస్తు సేవలు మార్కెట్లో గల డిమాండ్ను అంచనా వేయవలసి ఉంటుంది. అంటే ధర నిర్ణయం చేసేటప్పుడు వస్తు సేవలకు మార్కెట్లో గల డిమాండ్ను అంచనా చేయవలసి ఉంటుంది. వినియోగదారులు వివిధ వస్తువులకు ఇచ్చే ప్రాముఖ్యతను బట్టి వారు తమ బడ్జెట్లలో చేసే కేటాయింపుల ఆధారంగా డిమాండ్ను అంచనా వేయవచ్చును. డిమాండ్ వ్యాకోచత్వం ఆధారంగా డిమాండ్ అంచనా వేయటం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ వినియోగదారులు వస్తువులకి సేవలకి బట్టి, అక్కడ వినియోగదారుడు ఏ వస్తువులని ఎక్కువగా వాడు ప్రాముఖ్యత ఇస్తున్నాడో దాని ఆధారంగా ఇక్కడ మనం ఈ అంచనా వేయడం అనేటటువంటి ధరని జరుగుతుంది అనమాట అండి. అంటే సాధారణంగా చూడండి, మనకి ముఖ్యమైనటువంటి వస్తువులని కొనుగోలు ధరలు పెరిగినప్పటికీ కూడా అవసరమైతే కొన్ని వాటిల మీద వాళ్ళు కొనుగోలు చేయడం మానేసి రెగ్యులర్గా వాడేటటువంటి వస్తువులు ఎంత ధర పెరిగినప్పటికీ అవి కొనుగోలు చేయడం అనేటటువంటిది చేస్తూ ఉంటారు. అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే ధర పెరిగిందంటే డిమాండ్ తగ్గుతుంది అనుకుంటామండి. కానీ కొన్ని రకాలైనటువంటి వస్తువులకి అదే మన డిమాండ్ మినహాయింపుల్లో చెప్తారు. అంటే కొన్ని రకాల వస్తువులకి ఇంకా ధర పెరిగినప్పటికీ కూడా అవసరమైతే వాళ్ళు కొన్ని నెససరీగా ఉండేటటువంటి వస్తువులు నెససిటీ అవుతుందో ఆ వస్తువుల మీద వాడు కొనుగోలు చేయడం చేస్తాడు. కానీ మిగిలినటువంటి విలాసవంతమైనటువంటి వస్తువుల మీద వాడు ఖర్చు అనేటటువంటిది తగ్గించేసుకొని
ఏదైతే అవసరం ఉంటుందో ధరలు పెరిగినప్పటికీ కూడా ఆ వస్తువులు డిమాండ్ మాత్రం తగ్గకుండానే ఉండే విధంగా అందుకని డిమాండ్ వ్యాకోచత్వం ద్వారా మనం ఈ ఈ అంచనా అనేటటువంటిది వేయడం జరుగుతుందండి సో అదొక ఫస్ట్ స్టేజ్ రెండోది పోటీని అంచనా వేయటం సో వస్తు సేవల ధర నిర్ణయంలో పోటీ తగిన ప్రభావాన్ని చూపుతుంది అవే రకమైనటువంటి వస్తువులు లేదా ప్రత్యామ్నాయ వస్తువుల ద్వారా లేదా ఆయా వస్తువులకు సంబంధం లేని వస్తువుల ద్వారానైనా పోటీ ఏర్పడవచ్చు సో ఇక్కడ పోటీ కూడా మరొక ముఖ్యమైనటువంటి స్టేజ్ అండి అంటే ఈ ధర నిర్ణయ ప్రక్రియలో అవతల ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి అంటే వస్తువులు సేవలకు సంబంధించి అవతల పార్టీ అంటే అవతల మార్కెట్లో ఉండేటటువంటి పోటీదారులు ఏ విధంగా వస్తువు ధరను అమ్ముతున్నారు అట్లాగే వాళ్ళు చేసేటటువంటి లేదా అదే రకమైనటువంటి వస్తువులు కావచ్చు లేదా ప్రత్యామ్నాయ వస్తువులు కావచ్చు లేకపోతే దీనికి బదులుగా వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా కూడా వాళ్ళు తయారు చేయడం సంబంధం లేనటువంటి వస్తువుల ద్వారానైనా సరే పోటీ అనేటటువంటిది ఇక్కడ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పోటీని అంచనా వేయటం కూడా ఇక్కడ మనం ధర నిర్ణయం అనేటటువంటిది చేసుకోవాలండి లేకపోతే మార్కెట్లో మనం వెనుకడుగు వేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది దాని ఆ వస్తువుకి ఎంత మనం ఎన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ ఎంత నాణ్యతాపరమైనటువంటి దృష్టితో ఆ వస్తువును ప్రమాణాలన్నీ పాటించి చేసినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులను మనం ఎదుర్కోలేకపోయినట్లయితే ఆటోమేటిక్గా ఆ వస్తువుని వినియోగదారుడు ప్రేమించడం అనేటటువంటి జరగదు అభిమానించడం అనేది జరగదు కాబట్టి ఇది కూడా మనం పోటీని అంచనా వేయటకు కూడా ఇక్కడ ధర నిర్ణయం అనేటటువంటి తోడ్పడుతుంది అలాగే ఇందాక మనం చెప్పినట్టుగా మార్కెట్లో వాటాను నిర్ణయించడానికి కూడా ఈ ధర నిర్ణయం అనేటటువంటిది ఏర్పడుతుందండి అలాగే అనుకూలమైనటువంటి ధర నిర్ణయ వ్యూహాన్ని ఎంపిక చేసుకోవడము అంటే మనకి ఫేవరబుల్గా ఉండేటటువంటి వివిధ రకాల వ్యూహాలు స్ట్రాటజీస్ని కూడా ఇక్కడ మనం ఎంపిక చేసుకుని ఏ ధర అయితే బాగుంటుంది ఏ ధరకైతే మన వస్తువు అమ్మితే మనం వినియోగదారులు ఆ వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడతాడు అనేటటువంటి స్ట్రాటజికల్ ప్లానింగ్తో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి ఎందుకు ధర నిర్ణయం అనేటటువంటిది ఎంతో చక్కగా మనకు ఉపయోగపడుతుంది అలాగే ఇతర మార్కెటింగ్ విధానాలను కూడా పరిశీలించవలసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ధర నిర్ణయానికి సంబంధించి ఉంటుందండి అంటే వస్తువుల యొక్క ధర నిర్ణయాల్లో ఇతర విధానాలను కూడా పరిశీలించవలసి ఉంటుంది కారణం ఏంటంటే అంటే ఎంపిక చేయబడినటువంటి వినియోగదారులు యొక్క లక్షణాలు కానివ్వండి వస్తువు తయారీకి సంబంధించి కానివ్వండి అలాగే అమ్మకాల ప్రోత్సాహకము ప్రమోషన్కి సంబంధించి కానివ్వండి ఇవన్నీ కూడా ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ మార్కెటింగ్ విధానాల్ని పరిశీలించడానికి అవకాశం అనేటటువంటిది ఉండటం ద్వారా ఇటు ధర నిర్ణయం అనేటటువంటిది ఆధారపడి ఉంటుందని చెప్పుకుంటున్నాము ఇక తనిర్దిష్ట ధర నిర్ణయము అంటే ధరల నిర్ణయానికి ఖచ్చితమైనటువంటి ప్రక్రియ ఏమీ లేనప్పటికీ ధరలు నిర్ణయించేటప్పుడు పై అంశాలతో పాటు యాజమాన్యము ఆశించే ప్రతిఫలాలు మధ్యవర్తుల ఆసక్తి వాటాదారుల ఆశయాలను పోటీదారుల వ్యూహాలను కూడా గమనించి తగ నిర్ణయం చేయవలసి ఉంటుంది వస్తువు జీవిత చక్ర వివిధ దశలలో ధరలలో చేయవలసిన మార్పులను అనుసరించి నిర్దిష్టమైనటువంటి ధర నిర్ణయాన్ని చేయవలసి ఉంటుంది అంటే పైన చెప్పినటువంటి అన్ని అంశాలని కూడా పరిగణనలోకి తీసుకుంటూ కొన్ని యాజమాన్యాన్ని ధరల్ని అంటే ఖచ్చితమైనటువంటి ధరల్ని ఇక్కడ ధర నిర్ణయానికి ఖచ్చితమైనటువంటి ప్రక్రియ ఏమీ కూడా ఉండవండి ఎందుకంటే ఆ నిర్ణయం ఎప్పుడు మార్కెట్లో ఒకే రకమైనటువంటి వస్తువైనా సరే అది వివిధ రకాలైనటువంటి ధరల్లో అది ప్రదర్శించబడుతూ ఉంటుంది కాబట్టి వినియోగదారుని ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి దీనికి ఖచ్చితమైనటువంటి ప్రక్రియలు ఏమీ ఉండవు కాబట్టి అటు ఈ యాజమాన్యానికి మనం పైన చెప్పినటువంటి అంశాలతో పాటుగా ఈ కొన్ని రకాలు అంటే ఆశించేటటువంటి ప్రయోజనాలు మధ్యవర్తుల ఆసక్తి కానివ్వండి పోటీదారులకు సంబంధించి వ్యూహాలను కూడా మనం గమనించుకుంటూ అలాగే సంస్థ యొక్క లక్ష్యాలను ఆశయాలను కూడా మనం పరిగణనలోకి తీసుకుంటూ మనం ఈ ధర నిర్ణయం అనేటటువంటిది చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు వస్తువు జీవిత చక్రంలో మనం ప్రొడక్ట్ లైఫ్ సైకిల్లో ఏ విధంగా అయితే దశలను అనుసరించి అక్కడ చూస్తామో ఈ ధరల్లో కూడా అనేక రకాలుగా చేయవలసినటువంటి మార్పులు ఏమైనా ఉన్నట్లయితే అన్నింటినీ కూడా చేసుకుంటూ
ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ధర నిర్ణయం అనేటటువంటి చేయడం ఎంతైనా ఆవశ్యకమనండి. ఖచ్చితంగా ప్రతి వ్యాపార సంస్థలో కూడా ఆ నిర్దిష్టమైనటువంటి ధర నిర్ణయాన్ని చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే ధర నిర్ణయం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుందో అక్కడ అలాంటి వస్తువులను ఎంత నాణ్యతమైనటువంటి వస్తువులైనా సరే లేదా నాణ్యత లోపభూయిష్టమైన వస్తువులైనా వన్స్ వినియోగదారుడు దాన్ని ఇష్టపడ్డాడు అంటే మనకి ఆ వస్తువుకు సంబంధించినటువంటి గుడ్విల్ కానివ్వండి అది తయారు చేసే సంస్థలకు లభించే గుడ్విల్ కూడా ఎక్కడ లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి అక్కడ వినియోగదారుల యొక్క వాళ్ళ ఆసక్తిని వాళ్ళ స్తోమతని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క ఆదాయాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ధర నిర్ణయం అనేటటువంటి విధానాలు నిర్దిష్టమైనటువంటి విధానాలు ప్రతి యాజమాన్యము కూడా చేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. ఇది ధర నిర్ణయాల్లో ఉండేటటువంటి వివిధ రకాల ఆ దశలు అన్నమాట అండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా రాసేటటువంటి టాపిక్కే ఇది. చూడండి, ఆఫ్టర్ ఫార్ములేటింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రైసింగ్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు డిటర్మైన్ ద ప్రాసెస్ ద బేసిక్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. యూజువల్లీ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ స్టేజెస్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ ప్రైస్. ద ఫస్ట్ స్టెప్స్ ఇన్ ప్రైస్ డిటర్మినేషన్ స్టెప్స్ ఇన్ ప్రైస్ డిటర్మినేషన్ So it is difficult to evolve a procedure for price determination acceptable to all firms because sufficient information on costs at various volumes and demand at various places cannot be easily obtained. Yet the following procedures can be adopted in setting the base price after selecting the pricing objective. The price fixing procedure can be divided in 6 stages. That is estimation of demand and anticipation of competitor reactions. Next, fixation of market share and selection of pricing strategy and considering the market policies of the company and finally selection of specific price. These are the 6 steps fixing procedure in the determination of price. So that is the matter about the different determination of price stages. The another important question or topic, వస్తువుల ధరలకు సంబంధించి కంపెనీలు ఈ ధరలు నిర్ణయించడంలో ఉండేటటువంటి అంతర్గత కారకాల ప్రభావాన్ని ఏమిటి అంటే ఈ ధరలు నిర్ణయం ప్రక్రియ అనేటటువంటిది మనం చూసినట్లయితే సాధారణంగా కంపెనీల్లో ఒక వస్తువు ధరని నిర్ణయించడానికి 2 ప్రధానమైనటువంటి కారకాలని ఇక్కడ చూసుకోవాలండి ప్రతి వ్యాపార సంస్థ కూడా. అవి ఒకటి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటాము, రెండోది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే సాధారణంగా అంతర్గతంగా ఉండేటటువంటి కారకాలు, రెండోది బహిర్గతంగా ఉండేటటువంటి కారకాలు. దీన్ని అంతర్గత శక్తులు అంటాము, బహిర్గత శక్తులు అంటాము. ఇది సంస్థ లోపల జరిగేటటువంటి కార్యక్రమం అండి. అంటే ఒక ధర నిర్ణయం చేసేటప్పుడు లోపల యాజమాన్యం వాళ్ళు అంతర్లీనంగా ఆలోచన చేసేటటువంటి ఫ్యాక్టర్స్ ఇవి. ఇవి బయట వ్యక్తుల్ని బయటగా ఉండేటటువంటి శక్తులు ఇవి. సో ఈ రెండింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక వస్తువుకు ధర నిర్ణయం అనేటటువంటిది చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది వ్యాపార సంస్థల్లో. ఇందులో అంతర్గతానికి సంబంధించినటువంటి కారకాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. సో అంతర్గత కారకాల గురించి మనం చర్చించేటప్పుడు
ఈ కారకాలు లేదా శక్తులు సాధారణంగా కంపెనీ నియంత్రణలో ఉంటాయి. ఇందాక చెప్పాం కదండి అంతర్గత కారణాలు అనేటటువంటిది టోటల్గా ఆ కంపెనీ యొక్క కంట్రోల్లో ఉండేటటువంటివండి. లోపల అంతర్లీనంగా జరిగేటటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చును. కంపెనీలకు కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు మరియు సిద్ధాంతాలు ఉన్నాయి. కంపెనీలకి కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు సిద్ధాంతాలు ఉన్నాయి. అంతేకాక ధరల వ్యూహం మొత్తం మార్కెటింగ్ వ్యూహంలో కూడా సరిపోవాలి. అంటే ధరలకు సంబంధించినటువంటి స్ట్రాటజీ టోటల్ మార్కెటింగ్ స్ట్రాటజీకి అది సరిపోవాలండి. ఈ అర్థంలో చెప్పినట్లయితే మొత్తం మార్కెటింగ్ వ్యూహం కూడా మరొక ముఖ్యమైనటువంటి అంతర్గత కారకమే అవుతుంది. అంటే టోటల్ మార్కెటింగ్ యొక్క వ్యూహం అంతా కూడా ఇది ఒక అంతర్గతమైనటువంటి కారకం అంశం కిందే మనం చెప్పుకోవచ్చును. సాధారణంగా అంతర్గత కారకాలకు సంబంధించి మనం చూసినట్లయితే కార్పొరేట్ మరియు మార్కెటింగ్ లక్ష్యాలు, అంటే సంస్థలు వస్తువుకు సంబంధించి ధర నిర్ణయించేటప్పుడు ఆ కార్పొరేట్ సంస్థ యొక్క లక్ష్యం ఏమిటి, అర్థమైందండి. ఈ ధరలు నిర్ణయించడం కొంత విచక్షణాధికారాన్ని అవి కలిగి ఉంటాయండి. ప్రతి కార్పొరేట్ సంస్థ కూడా ఈ సంస్థలు తమ వస్తువులకు సంబంధించి ధరలు నిర్ణయించేటప్పుడు కొంత విచక్షణాధికారాన్ని కలిగి ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ధరల యొక్క నిర్ణయాలు సంస్థ యొక్క లక్ష్యాలపై ఆధారపడి ఉంటాయి. అంటే ఎప్పుడైతే అవి కొన్ని లక్ష్యాలు అనేటటువంటిది ప్రతి సంస్థ కూడా ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి, అంతర్గతంగా కొన్ని లక్ష్యాలు ఉంటాయి కాబట్టి అవి ఆ ప్రతి కంపెనీ కూడా కొన్ని రకాల సిద్ధాంతాలకి కట్టుబడి పొందడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి, ఆ లక్ష్య సాధనలో ఈ ధర నిర్ణయం అనేటటువంటిది ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది అన్నమాట. కాబట్టి అంతర్గతంగా సంస్థ తన లక్ష్యాలు ఏమిటి, ఆ లక్ష్యానికి సంబంధించి ఈ ధర నిర్ణయాలు అనేటటువంటిది ఈ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కాబట్టి మార్కెట్లో ఈ సంస్థ ఏకస్వామ్యాన్ని కలిగి ఉంటే అది లాభాల గరిష్ట స్థాయిలో సంపాదించుటకు అవకాశం ఉంటుంది. అదే ఒక ఏకస్వామ్యంలో ఉందనుకోండి సంస్థ, ఇలాంటి లక్ష్యాలు అనేటటువంటి ధర నిర్ణయం ఎప్పుడైతే చేశారో లక్ష్యాలకు అనుగుణంగా అది విపరీతమైనటువంటి గరిష్ట లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది దానికి పోటీదారులు కనుక ఎక్కువగా ఉన్నారనుకోండి, అప్పుడు కూడా ఇవి అంతర్గతంగా కొన్ని లక్ష్యాలు అనేటటువంటిది వేసుకోవాలి. ఎలాగైనా సరే మన సంస్థ ముందుకు వెళ్ళాలి, మన వస్తువు మన ప్రొడక్టు వినియోగదారుడు చేరువులోకి వెళ్ళాలి, వినియోగదారుడు మన వస్తువులనే కొనాలి అనేటటువంటి ఆలోచన దృక్పథంతో కనుక వీళ్ళు ఉన్నట్లయితే అటువంటి లక్ష్యాలు సాధించడం కోసం ముందు మన వస్తువు వెళ్ళాలి అంటే ఆ వస్తువు సంబంధించి మనం ఏం చేయాలి. కాబట్టి ఇలాంటి లక్ష్యాలు అంటే కార్పొరేట్కి సంబంధించి సంస్థలు ఆ లక్ష్యాలని ఇక్కడ మనం మొట్టమొదటిగా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే అంతర్లీనంగా జరిగేటటువంటి తాపత్రయమనే ఇక్కడ చెప్పచ్చండి ధర నిర్ణయం చేసేటప్పుడు. అలాగే ఈ రెండవది మనం చూసినట్లయితే సంస్థలో కారకాలు, అంటే మార్కెటింగ్ నిర్వాహకులు సాధారణంగా ధరలు నిర్ణయించేటప్పుడు ఉన్నత స్థాయి నిర్వాహకులు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటారు. ధరల విధానాలు ప్రత్యక్షంగా అమ్మకాల పరిమాణాన్ని మొత్తం సంస్థ లాభాలను ప్రభావితం చేస్తుంది. అంటే సాధారణంగా ఇక్కడ ఒక సంస్థల్లో ఉండేటటువంటి సోర్సెస్ ఏంటి అనేటటువంటిది కూడా చూసుకుంటారండి. అంటే ఒక ధర నిర్ణయం చేసేటప్పుడు ఏదో నోటుకొచ్చినటువంటి ఒక పరిమాణాత్మకమైనటువంటి విలువ నిర్ణయించకుండా అందులో ఉండేటటువంటి సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉంటారో, అనుభవజ్ఞులైనటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ సలహాలు సంప్రదింపుల్ని కూడా తీసుకోవడం అనేటటువంటిది ముందు చేస్తారండి. అంటే ఎంత పెడితే బాగుంటుంది, ఈ వస్తువుకు మనం ఎంత ధర కనీస ధర ఎంత పెడితే బాగుంటుంది, అలా ధర పెడితే ఆ వినియోగదారులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా లోపల మదనపడి జరిగిపెట్టేటువంటి ప్రాసెస్ అండి. అంటే అటువంటి సంస్థ యొక్క లక్ష్యం దెబ్బతినకూడదు, అలాగని సంస్థలో పనిచేసేటటువంటి ఉన్నత స్థాయి శ్రేణి ఉండేటటువంటి అధికారులని లేకపోతే అక్కడ ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ యొక్క వాళ్ళకి కూడా అక్కడ మర్యాదపూర్వకంగా కూడా వాళ్ళని కలిసి ఏం చేస్తే బాగుంటుంది, మన వస్తువుకు ధర అనేది వాళ్ళు ఇచ్చేది ఏమైనా సలహాలు సంప్రదింపులు కూడా ఇక్కడ తీసుకుని ఆ వస్తువుకు సంబంధించి ధర నిర్ణయం అనేటటువంటిది చేయడం ఇక్కడ జరుగుతూ ఉంటుందండి.
కాబట్టి ఈ సలహాలు సంప్రదింపులు తీసుకొని ఎప్పటికప్పుడు ఇక్కడ మార్కెటింగ్ నిర్వాహకుల ధరల విధానాల గురించి వ్యూహాల గురించి వాటి అమలు యొక్క నిర్ణయాల్లో చాలా చురుగ్గా పాల్గొనవలసి ఉంటుంది ఎందుకంటే ఈ ధర ఇంకా ఆలోచిద్దాం 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 అనే లోపు వినియోగదారుడు వాడు సరైన టైంలో వాడు కోరుకునేటటువంటి సైన్ టైంలో మనం వస్తువు అక్కడికి వెళ్ళిపోవాలి అదే కొన్న కొద్ది రోజులు చేద్దాంలే తయారు చేస్తాం ధర పెట్టడమే కదా చూస్తాడు ఎలాగే వెయిట్ చేస్తాడు కదా అని అనుకున్నారనుకోండి ఎప్పుడైతే మార్కెట్లో వినియోగదారుడు మనసు మార్చుకున్నాడో ఆటోమేటిక్గా నువ్వు వస్తువు ఎంత తక్కువ ధర పెట్టి రిలీజ్ చేసినా కూడా వాడు సాటిస్ఫై అవ్వడు కాబట్టి సరైనటువంటి టైంలో సరైనటువంటి అవసరాల్లో అందుకనే వాడి యొక్క అవసరానికి అందుకనే ఇక్కడ నీడ్స్ అండ్ వాంట్స్ అంటున్నాం మనం ఎప్పుడు కూడా మార్కెటింగ్ కాబట్టి వాడి అవసరానికి అలాగే వాడి యొక్క కోరికకి సంబంధించి ఆ టైంలో రైట్ టైంలో కనుక ఆ వస్తువుని మనం ఆ రిలీజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ సంస్థ యొక్క లక్ష్యాలు బాగుంటాయండి ఆటోమేటిక్గా సంస్థ గుడ్ విల్ కూడా పెరిగేటానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులు చేపట్టి నెంబర్ వన్ పొజిషన్లో సంస్థలు ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే అలా ధర నిర్ణయానికి సంబంధించి అనేక రకాలైనటువంటి వ్యూహాల్ని అలాగే సంస్థలో పనిచేసేటటువంటి ఆ ఉన్నత స్థాయి అలాగే అనుభవజ్ఞులైనటువంటి ఆ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపుల్ని కూడా తీసుకుంటూ అలాగే ఇక్కడ ధరల విధానాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మార్కెటింగ్లో చాలా అనేకమైనటువంటి నిర్ణయాలు ఎప్పటికప్పుడు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మార్కెటింగ్ నిర్వాహకుల మీద ఉందని మనం చెప్పవచ్చును కాబట్టి ఇక్కడ ఈ రెండవ దాంట్లో మనం చూసినట్లయితే ఇంటర్నల్ ఫ్యాక్టర్లో ఈ సంస్థలో ఉండేటటువంటి కారకాలు కూడా ఈ ధర నిర్ణయాల్లో సహాయపడతాయని చెప్పవచ్చును అలాగే వస్తువు యొక్క స్వభావము అద్వైన నేచర్ ఆఫ్ ప్రొడక్ట్ సాధారణంగా వస్తువు ప్రారంభ దశలో తక్కువ ధరలు అమ్మకాలను ప్రేరేపిస్తాయి సాధారణంగా వస్తువు ప్రారంభించే టైంలోనే ఎక్కువ ధరతో పెట్టాడు అనుకోండి అసలు ఆ వస్తువు ఎలా ఉంటుందో తెలియదు మనం అనుకున్నటువంటి ఆలోచన విధానానికి అనుగుణంగా వస్తువు తయారు చేశారా లేదా అనేటటువంటి విషయం ముందు వినియోగదారుడు వాడాలి వాడాలంటే వాడు ముందు గరిష్ట ధర చెల్లించేసి వాడేసాడు అనుకోండి ఉపయోగం ఉండదు అందుకోసం వస్తువును ఎప్పుడు కూడా ప్రారంభ దశలో తక్కువ ధరలతో అమ్మకాలని ప్రేరేపిస్తాయి ఎప్పుడైతే తక్కువ ధర చేశాడో ఆటోమేటిక్గా అమ్మకాలు పెరగడానికి అవకాశం ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ ఇంట్రొడక్షన్ అక్కడే మనకి గ్రోత్ అనేది కొంచెం డెవలప్ అవుతుందండి అలాగే వస్తువు జీవిత చక్రంలో వస్తువు గరిష్టీకరణ దశకు చేరినప్పుడు కూడా తక్కువ ధరలతో వస్తువులను అమ్మవలసి ఉంటుంది మన వస్తువు జీవిత చక్రంలో చూడండి గరిష్టీకరణ ఇంకా ఆ గ్రోత్ తర్వాత మెచ్యూరిటీ అక్కడ వచ్చేసింది మెచ్యూరిటీ వచ్చేటప్పటికి ఏమవుద్ది వినియోగదారుడికి ఆ వస్తువు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందిపోతాడు ఇంకా ఆ వస్తువు మీద వాడికి కొంచెంగా నెమ్మది నెమ్మదిగా మమకారం అనేటటువంటిది ప్రేమ కోల్పోవడం అనేది జరుగుతుంది అంతే కదా ఎప్పుడైతే ఆ వస్తువుని వాడు ప్రేమించడం లేదా వాడడానికి ఇష్టపడకపోవడం అనేది స్టార్ట్ అయ్యిందో ఆటోమేటిక్గా ధరలు ఏం చేస్తాయండి అక్కడ ధరలు స్థిరీకరణ చేయకుండా కొంత తక్కువ స్థాయిలో ఆ ధరలు తగ్గించడం అనేటటువంటిది ఈ వ్యాపారస్తులు లేదా నిర్వాహకులు చేయాలన్నమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి వస్తువుల్ని మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుని రాకుండా ఉండుటకు ఈ ధరల తగ్గింపు విధానం అనేటటువంటిది అవసరమవుతుందన్నమాట ఎందుకంటే ఎప్పుడే కొంతవరకు కొంత గ్రోత్ దగ్గరకు వచ్చేటప్పటికి రేట్లు పెంచేస్తారండి ప్రారంభ దశలో తక్కువగా పెడతారు ఇక వస్తువు మీద మమకారాలు చచ్చిపోయేటంత పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ధరలు తగ్గించి ఆ వస్తువుని మార్కెట్లో అలాగా మెయింటైన్ చేయడం అనేటటువంటిది అవుతుంది మళ్ళీ కొత్తగా ఏదైనా తయారు చేసినప్పుడు ఆ వస్తువు కనుమరుగైపోవడం అనేటటువంటిది డిక్లైన్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట అంటే ఇక్కడ వస్తువు పూర్తిగా పడిపోకుండా ఉండడం కోసము అంటే కొంత స్టేజ్ వరకు వెళ్ళిపోయి ఇంకా అలా వదిలేస్తూ ఎవరో వాడకుండా ఉన్నారంటే అక్కడ ప్రొడక్షన్ అనేటటువంటిది దెబ్బతినేస్తుంది కాబట్టి అవి పడిపోకుండా ఉండడం కోసం వ్యాపారస్తులు సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే ఆ
గరిష్టీకరణ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రొడక్ట్ ఆటోమేటిక్గా దాన్ని ఆ లైన్ను కాపాడుకోవడం కోసము, అది డౌన్ అవ్వకుండా అంటే వస్తువు పడిపోయినంత స్పీడ్గా ధర పడిపోకుండా ఉండడం కోసము ఆ ధరల్ని కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళినట్లయితే వస్తువుని మరికొన్ని నాళ్ళు మార్కెట్లో ఆ వస్తువు కొంచెం నిలబడడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇలాంటి ప్రక్రియలు అనేటటువంటివి చేస్తూ ఉంటారండి. సో వస్తువు యొక్క స్వభావం కూడా మనకి ఇంటర్నల్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చును. అలాగే మార్కెటింగ్ మిశ్రమం అనేటటువంటిది కూడా ఈ ధర అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశము. ఎందుకంటే ఆ మార్కెటింగ్లో మనం చెప్పామండి, నాలుగు పీల గురించి మనం మాట్లాడుకున్నామండి. ఒకటి ప్రొడక్టు, ప్రైసు, ప్లేసు, ప్రమోషన్, ఈ నాలుగు. సో ఈ మిక్సింగ్ అంతా కూడా. సో ఇక్కడ ఇక ఈ పంపిణీలు కూడా ధర నిర్ణయంలో తగిన ప్రాధాన్యత ఉంటాయి. అంటే మార్కెటింగ్ మిక్స్ అంటే నాలుగు, ఈ నాలుగు ప్లస్ పంపిణీ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకి ఇక్కడ మనకి తోడవుతుందండి. ఇవన్నీ కూడా మార్కెటింగ్ యొక్క దాంట్లో చాలా ఇంపార్టెంట్ పాత్రను వహిస్తాయండి. ఈ మార్కెటింగ్ మిక్సింగ్ అండ్ మరియు పంపిణీలు ధర నిర్ణయంలో తగిన ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుంది. ఎక్కువ హోదా గల వస్తువు లైన్ను నిర్మించడకు కొన్ని కంపెనీలు ధర తగ్గింపును ఒక మార్కెటింగ్ వ్యూహంగా ఉపయోగిస్తాయి. సో ఇక్కడ కూడా అంతేనండి, మార్కెటింగ్ మిశ్రమానికి సంబంధించి ఈ ధర నిర్ణయం అనేటటువంటిది వీళ్ళ లోపల అంతర్లీనంగా ఆలోచించుకునేటటువంటి ఐటెం అన్నమాట. అంటే ఇక్కడ వస్తువు మిశ్రమము ప్లస్ పంపిణీ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ధర నిర్ణయం చేయడంలో తగిన ముఖ్యమైనటువంటి పాత్రని అక్కడ వహించడం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ధర తగ్గింపును ఒక మార్కెటింగ్ వ్యూహంగా కొన్ని సంస్థలు ఇక్కడ అనుసరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంటర్నల్ ఫ్యాక్టర్లో అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి వ్యయాలండి. అర్థమైందా? వ్యయాలు. ఈ వ్యయం అనేటటువంటిది అంటే ఉత్పత్తి వ్యయం ధరలను నిర్ణయించడంలో మరొక ప్రధానమైనటువంటి భూమి కలిగి ఉంటుందండి. అంటే ఉత్పత్తి ప్రొడక్షన్ కాస్ట్ అనేటటువంటిది చాలా చాలా ఈ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ కాస్ట్ అంతా కూడా మనం రికవరీ చేసేది ధర మీదే. ఎందుకంటే అటు టోటల్ కాస్టు ప్లస్ కొంత ప్రాఫిట్ వేసుకుని మనం ధర అనేటటువంటిది నిర్ణయం చేస్తాం. కాబట్టి ఆ వ్యయాలు, ఆ ఉత్పత్తికి సంబంధించినటువంటి వ్యయం అనేటటువంటిది ధర నిర్ణయ విధానంలో అత్యంత ప్రధానమైనటువంటి భూమిక అని మనం చెప్పుకోవచ్చును. కాబట్టి ఆ ఉత్పత్తి వ్యయానికన్నా తక్కువ కమ్మాం అనుకోండి, సంస్థలు నష్టాల్లోకి వెళ్ళిపోయినట్లే. కాబట్టి ఆ ప్రారంభం నుంచి కూడా దారుణమైనటువంటి ఫలితాలని ఈ సంస్థలు చవిచూసేటటువంటి అవకాశం ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళు తయారీ వ్యయం ఎక్కువైపోయి దాని అమ్మకం కనుక తక్కువైపోయినట్లయితే, ధరకు తక్కువ ధరకు వస్తువులు వెళ్ళిపోయినట్లయితే ఆటోమేటిక్గా సంస్థలు కొంచెం నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం ఈ ఉత్పత్తి వ్యయాలకు సంబంధించేటటువంటి అంశాలను కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలంటే ఆ వస్తువు ఉత్పత్తి చేయడానికి ఎంత వ్యయమైంది, దీన్ని ఏ వస్తువు ఏ రేటుకి అమ్మితే మార్కెట్లో మనకు ప్రధానంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాలని తప్పకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కలుగుతుందండి. ఇక వస్తువుకు సంబంధించేటటువంటి వైవిధ్యము, అలాగే వస్తు లైన్లలో ఉండేటటువంటి గ్రూపులు, అలాగే డిమాండ్ వ్యాకోచత్వాలు, అలాగే ఇవన్నీ కూడా మనకి ఈ ధరల్లో ఉండేటటువంటి ద్వారా పేరు ప్రతిష్టలు, అంటే ధరలను బట్టి ఉండేటటువంటి పేరు ప్రతిష్టలు కూడా ధరల విధానాలని మనకు ప్రభావితం చేస్తాయి. అర్థమైందండి? కాబట్టి ఈ ధరలు విధానాలు ఎంత మనకు పేరు ప్రతిష్టలు కలిపినట్టుగా సంస్థలు ధరల ద్వారా సంస్థలు కోరుకునే పేరు ప్రతిష్టలు కూడా సంస్థల ధరల విధానాలని ప్రభావితం చేయడం అనేది జరుగుతూ ఉంటాయి. కొన్ని సంస్థలు ఎక్కువ ధరల వస్తువుల ద్వారా ప్రతిష్టను పెంచుకోవడానికి కూడా ఈ ప్రయత్నిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి ఇంటర్నల్గా సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్గా మనం చెప్పుకోవచ్చునండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనకు అడుగుతున్నారు, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, a variety of factors that forces influences the prices or pricing decisions. Whatever decision is taken, it must satisfy the following two factors.
One is internal factors and second one external factors. Now we are discussing about the internal factors. There are the forces that more or less are controlled by a company. The company will have certain objectives and philosophies in mind, and the pricing decision must be in consistence with their objectives and philosophies. Besides, the pricing strategy has to fit into the overall marketing strategy. In this sense, our all marketing strategy in other internal factor that influencing pricing. The following are the various internal factors that influence the pricing. The first one, corporate and marketing objectives of the company. The second, organizational factors. The third one, nature of the product. And fourth one, marketing mix. Fifth one, costs. Next, product differentiation, composition, elasticity of demand, and finally the image and impression sought by the firm through pricing also influences the pricing policy of firm. Some firms want to develop the image of high priced products image. The use pattern and turnaround rate of the product also has its influence on the pricing of products. So these are the main important internal factors influencing the pricing decision. Okay, in next class we will discussing about the external factors. Okay, thank you.